మనం చెప్పుకోబోయే నాలుగోది ఏంటంటే లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాల జీవక్రియ, లిపిడ్స్ మెటబాలిజం అని అంటాం. ఈ మన దాంట్లో కొవ్వు అనేది ఎక్కువ సెక్రియేట్ అయితే కనుక, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటే కనుక అవి లివర్లోనే నిల్వ చేయబడతాయి. లివర్లో నిల్వ చేయబడతాయి, అది ఏ రకంగా నిల్వ చేయబడతాయి అంటే ట్రైగ్లిసరైడ్స్ రూపంలో స్టోర్ చేయబడతాయి, అంటే నిల్వ చేయబడతాయి. మనలో ఉండే కొవ్వు పదార్థాలు, ఎక్కువగా ఉన్న కొవ్వు పదార్థాలు అనేవి కాలేయంలోనే ఉంటాయి. ఆ కాలేయంలో ఉన్నవి ఏం జరుగుతుంది అంటే, ఈ కాలేయంలో ఉన్న కొవ్వు వేరే ఒక రూపంలో, అదే రూపంలో ఉండదు, వేరే రూపంలో ఉంటుంది. ఆ వేరే రూపంలో ఉండేదాన్ని ట్రైగ్లిసరైడ్ అంటాం. ఇంకా ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి ఏం చెప్తామంటే, ఈ కాలేయం నుంచి ఇదంటే థర్మో రెగ్యులేషన్ అని అంటాం, ఉష్ణోగ్రతని సరిసమానం చేయడం. అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూసెస్ హీట్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో వేడిని అనేది ఉత్పత్తి చేస్తుంది, ఈ కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. అది ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే, గ్లైకోజన్ అని చెప్పాను కదా, గ్లైకోజన్ మన ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో గ్లైకోజన్, మనకి హీట్ ఎలా ఉత్పత్తి అవుతుంది, మన బాడీకి కాలేయం అనేది హీట్ ప్రొడ్యూసర్ కింద ఉపయోగపడుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ కింద చేంజ్ అవుతుంది అన్న, అది ఉపవాసం టైంలో యూజ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది, మనం ఫుడ్ తీసుకోకపోయినా అని చెప్పాలి. ఈ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ రూపంలోకి కన్వర్ట్ అయినప్పుడు, అలా మారినప్పుడు మనకి ఏమేమి ఉత్పత్తి అవుతాయంటే, ఉత్పత్తులు ఏమేమి వచ్చేసి ఉంటాయంటే, హీట్ ఉష్ణం వేడి హీట్ వస్తుంది, దాంతోపాటు శక్తి ఎనర్జీ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ గ్లైకోజన్ ఆ శక్తి ఉండడం వల్లే మనం ఏమి తినకపోయినా కానీ ఆరోగ్యంగా, అంటే నీరస పడిపోకుండా అలా ఉంటాం. గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ రూపంలోకి మారేటప్పుడు విడుదలయ్యే ఉష్ణం అనేది ఇక్కడ ఈ లివర్ అనేది బాడీకి కరెక్ట్గా, అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటే దానికి తగ్గట్టు, మనం ఏ స్థితిలో ఉండాలో, ఎంతవరకు ఉంటే కరెక్ట్గా ఉంటుందో బాడీ కండిషన్ అనేది ఇది చెప్తుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఏం చేస్తుందంటే, ఇంకా ఈ కాలేయం యొక్క విధులు, ఇంకా ఈ విధుల్లో చెప్పుకోవాలంటే ఇంకొక విధి ఏం చేస్తుందంటే, ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇవి ఉత్పత్తి చేసేవి బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్స్ అని అంటాం. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే వాటిని ఇదే తయారు చేసింది. ఏది? కాలేయం. కాలేయం యొక్క విధుల్లో అది ఒక విధి. బ్లడ్ క్లాటింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఏముంటే బ్లడ్ క్లాటింగ్ జరుగుతుంది అంటే, రక్తం గడ్డ కడుతుంది. రక్తం ఎప్పుడు గడ్డ కట్టాలి? ఇన్కేస్ మనకి ఒక వెళ్తున్నప్పుడు దారిలో ఏదన్నా నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈ చెయ్య ఏదన్నా తగిలింది, ఇలా గీసిపోయింది, అప్పుడు బ్లడ్ అనేది, రక్తం అనేది బయటికి ప్రవహిస్తూనే ఉంది. ఏదన్నా యాక్సిడెంట్ కానీ ప్రమాదం జరిగినప్పుడు, ఇంట్లో చేయి కోసుకున్నా, కూరగాయలు కోసి ఏం కోసినా, బైక్ తుడిసి ఏదన్నా గీసుకున్నా, లేకపోతే ఏదన్నా స్పీడ్గా వెళ్ళినప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా, అప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే, మన రక్తం అనేది ప్రవాహంలో పోతూ ఉంటుంది. ఎంతవరకు పోవాలి? ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే 2 నుంచి 3 నిమిషాల వరకు ఆ రక్తం అనేది గడ్డ కట్టాలి. అలా రక్తం గడ్డ కట్టని, ఒకవేళ రక్తం గడ్డ కట్టలేదు అని అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇది ప్రొథ్రాంబిన్ ఫైబ్రినోజన్ ప్రొథ్రాంబిన్. ఈ ఫైబ్రినోజన్ అండ్ ప్రొథ్రాంబిన్ అనేవి రెండు ఈ ప్రోటీన్లు, వీటిని
తయారు చేసింది. ఇవి ఉత్పత్తి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన రక్తం అనేది ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు రక్తం గడ్డగడుతుంది. ఇవి ఉండే విటమిన్స్ ఏంటంటే విటమిన్ కే లో కూడా ఈ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. విటమిన్ కే అంటేనే రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేది అని అర్థం. అండ్ దీంతో పాటు హెపారిన్ అని అంటాం, దాన్ని యాంటీ కొలిగేట్ ఏజెంట్. రక్తనాళాలలో రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఉపయోగపడే పదార్థాన్ని హెపారిన్ అంటాం. ఈ హెపారిన్, ప్రొథ్రాంబిన్ ఆర్ ఫైబ్రనోజిన్, ఈ రెండు అనేవి, ఈ రెండు రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేవి. ఈ హెపారిన్ ఉంది కదా, ఆ హెపారిన్ అనేది రక్తం, ఈ రక్తాన్ని గడ్డకట్టించేవి, అది రక్తాన్ని గడ్డ కట్టనివ్వకుండా చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి గ్లైకోజెనిసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఇది చెప్పుకుంటే లివర్ యొక్క అదే కాలేయం యొక్క విధులు మొత్తం అన్ని చెప్పుకున్నట్టే. అది ఏం చేస్తుంది, పైచరాసం ఎక్కడ స్టోర్ అవుతుంది, గాలి బ్లేడర్, అదంతా ఏంటంటే మొత్తం క్లియర్గా తెలుసుకున్నాం. గ్లూకోజ్, గ్లైకోజెనిసిస్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఇది లాస్ట్ లాక్టిక్ ఆమ్లము అంటే ఇది పిల్లల్లో సేవించబడుతుంది, అంటే తీసుకునే వాటిలో లాక్టిక్ ఆమ్లము అనేది ఉంటుంది. ఈ లాక్టిక్ ఆమ్లము, ఈ లాక్టిక్ యాసిడ్ నుంచి పైరువిక్ యాసిడ్ అంటే పైరువిక్ ఆమ్ల రూపంలోకి మారుతుంది. ఈ పైరువిక్ ఆమ్లంని, ఈ పైరువిక్ ఆమ్లం అనేది గ్లూకోజ్, ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఈ గ్లూకోజ్ గా వస్తుంది, ఈ గ్లూకోజ్ కింద ఫామ్ అవుతుంది. దీనినే గ్లైకోజెనిసిస్ అంటాం. ఇంకొకసారి, లాక్టిక్ ఆమ్లము, ఈ లాక్టిక్ ఆమ్లం నుంచి పైరువిక్, ఇది అనేది దీని కింద పైరువిక ఆమ్ల రూపంలో ఉంటుంది. ఈ పైరువిక ఆమ్ల రూపం అనేది గ్లూకోజ్ కింద వస్తుంది, ఈ గ్లూకోజ్, దీనినే గ్లైకోజెనిసిస్ అంటాం. ముఖ్య విధుల్లో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, కొవ్వు అనేది మన కాలేయంలో కొవ్వు కిందనే ఉండదు, అది ఇతర ఫామ్లో అంటే వేరొక రకంగా, వేరొక కారకంగా ఉంటుంది. దాన్నే ట్రైగ్లిజరాయిడ్ రూపంలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకున్నది ఏంటంటే, కాలేయం అనేది ఉష్ణ మాపకం, అంటే ఒక ఉష్ణమాపకం కాదండి, ఉష్ణానికి తగ్గట్టు మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. ఉష్ణాన్ని క్రమబద్ధీకరించడం, బాడీ యొక్క శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ఈ కాలేయం అనేది ఒక ఫంక్షన్. సో ఈ ఉష్ణం ఎలా విడుదలవుతుంది అంటే, గ్లూకోజ్ నుంచి మన ప్రాసెస్ లోపల జరిగినప్పుడు, కొన్ని రియాక్షన్స్ జరిగినప్పుడు, ఆ చర్యలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఉష్ణము అండ్ శక్తి ఈ రెండు డివైడ్ అయ్యి అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది, దాంతోపాటు హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ని మన కాలేయం అనేది క్రమబద్ధీకరిస్తుంది. అండ్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఈ కాలేయంలోనే మనకి కావాల్సిన ఫైబ్రినోజిన్, ప్రొథ్రాంబిన్ అనే ప్రోటీన్లు అనే ఇవి కూడా ఏర్పడతాయి. ఫైబ్రినోజిన్, ప్రొథ్రాంబిన్ అనేవి కూడా వాడతాయి. అండ్ ఇది గ్లైకోజెనిసిస్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.